సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలానికి మహర్దశ. 2,50,00,000 నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించిన మంత్రి కడియం శ్రీహరి, పీటల రాజేందర్లు. 20,00,000 నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు. మండల సమాఖ్య జూలపల్లికి 1,00,00,000 రుణ చెక్కును అందించిన మంత్రులు. రామగుండం సింగరేణి 3 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో అగ్ని ప్రమాదం, వెలువడుతున్న విషవాయువులు. నిరుద్యోగులకు శుభవార్త. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రధానమంత్రి ముద్ర యోజన లోన్లను పొందండి. మీ బంగారు భవిష్యత్తుకు పూలబాటలు వేసుకోండి. ఎస్బీఐ చీఫ్ వెంకట్ కుమార్. కొమరవెల్లి మల్లన్న దేవాలయంలో అధికారుల నిర్లక్ష్యం. ఆలయ ప్రాంగణంలో ధ్వంసమైన విగ్రహాలను పట్టించుకొని అధికారులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీచర్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. హసన్పర్తి మండలంలో దంపతులు గొంతుకోసి దారుణ హత్య. బోల్తా 20 మంది గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సారథ్యంలో మేడ్చల్లో గంగసాని నాగేశ్వరరావు చేత వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు. భారతదేశానికి రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని ఆయనే మన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ. ఘనంగా రాహుల్ గాంధీ 45వ పుట్టినరోజు వేడుకలు. పగలే వెన్నెలాయే, ఆర్టీసీల లైట్ వెలిగే అన్న విధంగా ఇచ్చట పట్టపగలు కూడా లైట్లు వెలుగును. కానీ ఆర్టీసీ బస్ డిపో గేట్ ముందు పగలు వెలుగుతున్న హైమస్ లైట్ వీక్షించండి. జూలై 2వ వారంలోగా ఎస్ఆర్పి స్టేజ్ 1 పనులు పూర్తి చేయాలి, మంత్రి హరీష్ రావు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 పనులు, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకంపై సంబంధిత అధికారులతో మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్. చిన్నారి స్పందనపై అగత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ భారీ కొవ్వొత్తుల ప్రదర్శన. చిన్నారి స్పందన ఘటనను నిరసిస్తూ పాఠశాలలు బంద్. రేగొండ మండలంలో 105 క్వింటాళ్ల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న రేగొండ పోలీసులు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినామని చెప్పిన సిఐఎస్ఐలు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన జూనియర్ కళాశాల భవనానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మంగళవారం ప్రారంభం చేసిన అనంతరం కార్పొరేట్ కళాశాలలు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మానవ వనరుల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మానవ వనరుల అభివృద్ధి కొరకు రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యతతో కూడిన విద్య అందే విధంగా విద్యాలయాలను ప్రభుత్వం శుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. గత పాలకులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను, డిగ్రీ కళాశాలలను, బీఈడి కళాశాలను మంజూరు చేశారు, కానీ కళాశాల భవన నిర్మాణాలు, అవసరమైన అధ్యాపకులను సమకూర్చలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరతో రాష్ట్రంలో ఉన్న 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సొంత భవన నిర్మించేందుకు ప్రభుత్వం 3 సంవత్సరాల్లో 313 కోట్లు హెచ్చించిందని, 396 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సొంత భవనాలను నిర్మించామని, మిగిలిన 8 జూనియర్ కళాశాలలు నిర్మించేలా భూ సమస్యలు వచ్చాయని, త్వరలో ఈ సమస్యలు అధిగమించి వాటిని కూడా నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరంలో 87 కేజీబీపీలను, 33 రెసిడెన్షియల్ కళాశాలలను, 17 మోడల్ స్కూళ్లను, కొన్ని గురుకుల జూనియర్ కళాశాలను అప్గ్రేడ్ చేస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల మూల వేతనాన్ని 18,000 నుంచి 3,600 పెంచడం జరిగిందని ఆయన తెలిపారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని,
పెద్దపల్లిలో ఎమ్మెల్యే గారి నిధుల నుండి 1 కోటి రూపాయలు కేటాయిస్తే తాను మరో 3 కోట్లు కేటాయించి ప్రభుత్వ పాఠశాలగా ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా కళాశాలను మంజూరు చేసింది. జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్లు, బీఈడీలు, డిఈడీలు ఇష్టం వచ్చిన రీతిలో మంజూరు ఇచ్చారు. కానీ ఏ ఒక్క కళాశాలకు కూడా సొంత భవనాలు ఇవ్వలేదు. ఏ ఒక్క కళాశాలకు కూడా ఉపాధ్యాయులని, అధ్యాపకుల నియామకం చేపట్టలేదు. ఏ ఒక్క కళాశాలకు కూడా ల్యాబ్స్ కానీ లైబ్రరీ సౌకర్యం కూడా కల్పించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, వారి యొక్క సూచనల మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను పటిష్టం చేయటానికి రాష్ట్రంలో ఉన్న దాదాపు 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పక్కా భవనాల నిర్మాణం చేయటానికి గడిచిన 3 సంవత్సరాలలో దాదాపు 313 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీతి తెలియజేసుకుంటున్నాను. దాదాపుగా 404 జూనియర్ కళాశాలల్లో ఇప్పటికీ 396 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పక్కా భవనాలు ఉన్నాయి. ఇంకొక 8 జూనియర్ కళాశాలలకు పక్కా భవనాలు లేవు. అవి హై స్కూల్స్లో నడుస్తున్నాయి. వాటికి సరియైన భూములు లేకపోవడం వల్ల, ల్యాండ్ లేకపోవడం వల్ల నిర్మాణాన్ని చేపట్టలేకపోయినాం. వాటికి కూడా త్వరలోనే భూములను సేకరించి పక్కా భవనాల నిర్మాణం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం వల్ల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం వల్ల ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ సిస్టంలో కనుక విద్యను అందిస్తే తప్పకుండా మన తెలంగాణ బిడ్డలు కూడా దేశంలోని ఇతర ప్రాంతాల విద్యార్థులతో పోటీ పడగలుగుతారని వారి దృష్టి తీసుకువచ్చినప్పుడు మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 30 డిగ్రీ కళాశాలలు షెడ్యూల్ కులాల బాలికల కొరకు, 22 డిగ్రీ కళాశాలలు షెడ్యూల్ తెగల బాలికల కొరకు, 1 డిగ్రీ కళాశాల బీసీ ఆడపిల్లల కొరకు మొత్తంగా 53 డిగ్రీ కళాశాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. మీరు ఎగరబెట్టినప్పుడు ఈ ప్రజలకు మీరు సాయం చేసిందా? ఓ రోడ్ చేసుదో, ఓ బడి కట్టించుదో, ఓ గుడి కట్టించుదో, కాలేజీ భవనం కట్టించుదో చేసిందా అని చెప్పి అడుగుతున్నా. ఇంకొక మాట అడుగుతున్నాను ఉన్నది, మీ పక్క రాష్ట్రం జగన్ నిజామాబాద్కి దారితే మహారాష్ట్ర జగన్ దగ్గరికి ముందుకు పోతే మీరు గడ్చిరోలి వస్తుంది, చందా వస్తుంది, అగ్గదొస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి తెలంగాణ రైతాంగానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరెంటు మోటార్లు కాలిపోని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోని, చివరి మోటార్ వరకు కూడా నడిచినటువంటి కరెంటుని ఉచితంగా అందిస్తా ఉంటే మరి మీ మోడీ గారు పక్క రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఎందుకు ఇస్తలేరు చెప్పగలరా అని చెప్పి అభిప్రాయం. తనది కాకపోతే ఢిల్లీ రాక దేకబడదట, బిడానీ కాకపోతే ఏదైనా మాట్లాడతారు. మీరు అడుగుతున్నా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఎండ కొడుతుంది బాగా, మంచిని లేక ఇబ్బంది పడతాను. కానీ ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా, భారత ప్రధానమంత్రి గారిని, భారతీయ జనతా పార్టీని, అయ్యా నేను ఆర్థిక మంత్రిగా మా రైతుల రుణాలు మాఫీ చేయాలని 17,000 కోట్ల రూపాయలు మా రైతుల పేరిట ఉన్న రుణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కడతని, మా పేరిట మార్చండి, మా రైతాంగానికి రుణ విముక్తి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి నేను పోయిన భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారి దగ్గరికి, మా ముఖ్యమంత్రి గారు పోయిండు భారత ప్రధాని మోడీ గారి దగ్గరికి, నేను పోయిన మళ్ళా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారి దగ్గరికి. కానీ వాళ్ళన్న మాట ఏంటో తెలుసా, ఈ 17,000 కోట్ల రూపాయలు ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తారని చెప్పినాం, మళ్ళీ వాపస్ వస్తాయా? వాపస్ రామని చెప్పినాం. ఇట్లాంటి వాటికి మా మద్దతు ఉండదని చెప్పిండు భారతీయ జనతా పార్టీ నాయకులు. చక్కగా వచ్చినాం, ఇచ్చినట్లేరు వాళ్ళు, సాయం చేసినట్లేరు వాళ్ళు, కనీసం మా పేట మార్చమంటే కూడా మార్చడట్లేదని చెప్పి భావించి నేనే రైతు దండం పెట్టి
17,000 కోట్ల రూపాయల్ని 4 విడతల్లో 3 సంవత్సరాల కాలంలో రైతాంగానికి రైతు నమోక్తి చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాదా అని చెప్పి అనుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఐడిసి చైర్మన్ ఇద శంకర్ రెడ్డి, టిఎస్టిఎస్ చైర్మన్ రాకేష్, ఎమ్మెల్సీ పాత్ర సుధాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, పెద్దపల్లి ఎంపీ బాలకసుమన్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, నారదాస్ లక్ష్మణరావు, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య, మార్కెట్ చైర్మన్ అనిల్, ఎంపీపీలు జెడ్పీ. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి 3 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో అగ్ని ప్రమాదం జరిగి ఆకాశాన్ని అంటే దట్టమైన పొగలతో కూడిన విషవాయువు మంటలు బొగ్గుకు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. రామగుండం సింగరేణి RG2 ఏరియాలోని ఓపెన్ కాస్ట్ సమీపంలో గల మూతబడిన బొగ్గు గ్యాలరీలను యాజమాన్యం మూసివేయకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడంతో ఈ గ్యాలరీల నుంచి గ్యాస్తో కూడిన పొగ మంటలు ఒకేసారి బయటకు వెలువడంతో 3 ఓపెన్ కాస్టుకు సంబంధించిన బొగ్గు అంటుకోవడంతో ఈ మంటలు వచ్చాయి. గతంలో ఈ భాగంలో 8 బొగ్గనలు ఉండేవి. అవి మూతపడ్డాక గ్యాలరీలు మూసివేయాల్సి ఉండేవి, కానీ అలాగే వదిలివేయడంతో యాజమాన్యం నిర్లక్ష్యంతో బయలుపడింది. దీంతో ప్రజలు, కార్మికులు, కార్మిక కుటుంబాలు, చుట్టుపక్కల ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురవుతూ పారిపోతున్నారని, ఎవరికి ఏం జరిగినా పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాల్సి ఉంటుందని AITC బ్రాంచ్ సెక్రటరీ రాజరత్నం, అసిస్టెంట్ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, సంజీవరావు, డి శంకర్, అన్నారావు, రమేష్, శ్యాంసన్ డిమాండ్ చేస్తున్నారు. సింగరేణిలో RG2 ఓసుమిత్రి ఏరియాలో గ్యాలరీలు కెళ్ళి పొగెళ్ళి ఇప్పటికి 2 రోజులు అవుతా ఉంది. ఆ పొగను కూడపడానికి తగ్గియడానికి మట్టిపోయాల్సిన అవసరం ఉండే, ఎప్పుడైతే గ్యాలరీలు అయినాయో ఆ గ్యాలరీలోకి వెళ్ళి కోలు తీసిన తర్వాతనే వెంబడే ఆ యొక్క మట్టి కనుక పోసి ఆ గ్యాలరీని కనుక కొడిపితే ఈరోజు ఆ ప్రభావం ఉండేది కాదు. దానివల్ల ఈరోజు ఆ కోళ్ళు తీసుకోవడం తర్వాత అవి కూర్చోవడం మూలన ఈరోజు విపరీతమైన గ్యాస్తో కూడిన పొగ వెళ్ళడం జరుగుతూ ఉంది. దాంతో కార్మికులు అనారోగ్య పరిస్థితి అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకా అది పెరిగినా కొద్దీ కాలనీ కనుక పోతే కాలనీలో ఉన్న కార్మికులందరికీ కూడా అస్వస్థత అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. కనుక యాజమాన్యం ఎంబడే ఆ యొక్క గ్యాలరీలను కనుక మూసేపిస్తే తొందరగా మంటలు ఆ యొక్క మంటలు కూడా వెళ్తూ ఉన్నాయి, పొగలు కూడా బంద్ అవుతుంది. అదేవిధంగా గ్యాసు బాగా వెళ్తూ ఉంది. ఆ గ్యాసు కూడా చాలా గ్యాస్ మాత్రం విపరీతమైన కన్ను మంటలు విపరీతమైన తలనొప్పి వస్తుంది, దానివల్ల అస్వస్థకు గురవుతారు. కనుక ఎంబడే ఆ గ్యాస్ ప్రభావాన్ని కూడా తగ్గించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతూ ఉన్నాం. మరి ఇది చాలా వరకు కూడా ఓన్లీ ప్రొడక్షన్ మీదనే పడుతూ ఉంది యాజమాన్యం, తప్ప సేఫ్టీ చూస్తానంటుంది. కానీ అది కనుక సేఫ్టీ చూస్తే ఈరోజు అసలు గ్యాస్ వెళ్ళేది కాదు. ఆ సేఫ్టీ చూడకపోవడం మూలానే ఇవాళ గ్యాస్ వెళ్తూ ఉంది. మరి అప్పుడే గ్యాలరీలు మూసేస్తే ఈరోజు రాకపోయేది. కనుక యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి ఎంబడి ఆ యొక్క గ్యాలరీలను మూసేసి ఈ యొక్క కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి మూసేసి తొందరగా కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడాలని, అదేవిధంగా సంస్థను కూడా కాపాడాలని సింగరేణి యాజమాన్యానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశంలో నిరుద్యోగులకు ప్రధాని మోడీ సర్కార్ SBI బ్యాంకు ద్వారా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రధానమంత్రి ముద్ర యోజన లోన్ మేళ ద్వారా రుణాలు పొంది మీ జీవితాలకు పూల బాటలు వేసుకోండి, మంచిర్యాల SBIలో జరిగిన కార్యక్రమానికి హాజరైన చీఫ్ వెంకట్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం మంచిర్యాల SBI హెడ్ ఆఫీసులో ఈ లోన్ మేళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథి హాజరైన SBI అసిస్టెంట్ జనరల్ మేనేజర్ AGM పి వెంకట్ కుమార్ మాట్లాడారు. భారతదేశంలోని నిరుద్యోగులు తమ జీవనోపాధికి మెరుగుపరచుకుంటకు ఈ లోన్లు ఎంతో సహకరిస్తున్నాయన్నారు. ఇది 3 రకాలుగా ఉంటుంది. మొదటి శిష్ పేరుతో 50,000 రూపాయల లోను, రెండవది కిషోర పేరుతో 50,000 నుండి 5 లక్షల వరకు, మూడవది తరుణ్ పేరుతో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అందుకే ఇది నిరుద్యోగ యువతి యువకులు నరేంద్ర మోడీ ప్రసాదించిన గొప్ప వరం అని కొనియాడారు. ఈ లోన్ మేళాకు భారీ స్పందన వచ్చింది. తరఫున మంచిర్యాల RBO, మంచిర్యాల మెయిన్ బ్రాంచ్, మంచిర్యాల టౌన్ అంతా కలిపి మేము ఇవాళ రేపు ముద్ర క్యాంపెయిన్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము. ముద్ర క్యాంపెయిన్లో ఇది ప్రధానమంత్రి యోజన, మన ముద్ర యోజన అంటారు. ఈ ముద్ర యోజనలో 1,00,000 రూపాయల నుండి 10 లక్షల వరకు 50,000 నుంచి 10 లక్షల వరకు ఏ విధమైన మీకు హామీ ఏమి లేకుండా లోన్లు ఇవ్వబడతాయి. ఈ లోన్లను మీరు కరెక్ట్గా యూజ్ చేసుకొని
మీ బిజినెస్ని కరెక్ట్గా పెంచుకుని లోన్ సకాలంలో చెల్లిస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ లోన్ కింద మేము టైలర్లకే కానీ చిన్న ట్రేడర్లకే కానీ లేకపోతే మన కారు మన షోరూమ్స్ ఉంటాయి చిన్న చిన్న షోరూమ్స్, కార్ యాక్సెసరీస్, మోటార్ సైకిల్ యాక్సెసరీస్ కానీ ఎటువంటి చిన్న చిన్న లేత్ మిషన్ పనులతో పనులు నడిచేవి కూడా మేము అన్ని లోన్లు ఇస్తాము. ఈ లోన్లకి మీరు ఎవరికి వెళ్ళక్కర్లేదు, శుభ్రంగా బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర కానీ లేదా బ్రాంచ్ మేనేజర్ దగ్గర కానీ వెళ్ళి అప్లికేషన్ తీసుకోండి. అప్లికేషన్ తీసుకుని మీ అర్హత దాంట్లో ఏమేమి అన్నీ దాంట్లో రాయాల్సి వస్తుంది. రాసిన తర్వాత మేము చూసి ఇన్స్పెక్ట్ చేసి మీకు ఇంకా ఏమైనా గైడెన్స్ కావాలంటే కూడా గైడెన్స్ కూడా దాంట్లో ఇచ్చి మీరు ఎలా చేసుకోవాలి కూడా మేము గైడ్ చేస్తాం, చేసి ఆ లోన్ ఇస్తాము. ఆ లోన్ వ్యవధిలో మీరు ప్రతి నెల చక్కగా కట్టుకుంటే మీ ఉపాధి మీకు క్లియర్ కట్గా లభిస్తుంది. ఇదే ప్రధానమంత్రి గారిది ఆలోచన విధానం. ఆయన ఏంటంటే స్వయం ఉపాధిలో కూడా చాలామంది వాళ్ళందరూ వాళ్ళనే డెవలప్ కావాలని. ఇదే కాదు, ఇప్పుడు చిన్న చిన్న ఫోటో స్టూడియోసే కానివ్వండి, చిన్న చిన్న ట్రేడర్సే కానివ్వండి, ఆర్ ఈవెన్ మున్సిపాలిటీలో కూడా మనం మేము చెప్పొచ్చు, ఆ మున్సిపాలిటీ వాళ్ళకి వెహికల్స్ అవసరం ఉంటాయి, రకరకాల వెహికల్స్ అవసరం ఉంటాయి వాళ్ళకి, శానిటరీ చెత్త తొలగడానికి కానీ అవన్నీ. వాళ్ళు మమ్మల్ని 10 వెహికల్స్కి లోన్ ఇస్తారంటే 10 కాకపోతే 15 కాకపోతే 20 కూడా ఇస్తామండి. మీరు చెప్పాలి, మీరు ఐడెంటిఫై చేసి తీసుకురండి, మేము అందరికీ లోన్లు ఇస్తామని చెప్పాము. ఈ మీడియా ద్వారా నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే అందరికీ ప్రచారం వెళ్ళకపోవచ్చు, ఇదంతా ఈ ప్రచారం అందరికీ వెళ్ళి శుభ్రంగా బ్రాంచెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఏ శాఖకైనా వెళ్ళి మీరు ముద్ర గురించి అడిగి మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మా రీజనల్ శాఖ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ కూడా వచ్చి అడిగి తెలుసుకుంటే మేము మిమ్మల్ని ఆ బ్రాంచ్కి గైడ్ చేస్తాము, ఆ మేనేజర్కి చెప్తాము. దానివల్ల మీరు ముద్ర లోన్ తీసుకుని శుభ్రంగా చక్కగా పైకి రండి. అండ్ లోన్ తీసుకున్నది మటుకు ఎప్పుడైనా కూడా ఎలా రీపేమెంట్ చేయాలి అనేది ఆలోచించాలి. కొంతమంది మొన్న నా దగ్గరికి ముద్ర లోన్ కావాలి సార్, ప్రధానమంత్రి ఒక లోన్ పెట్టారు కదా, ఆ లోన్ మాకు ఇచ్చేస్తే మాకు సబ్సిడీ వస్తుందంట కదా, మరి ఆ లోన్ కూడా కట్టే అవసరం ఉంటుంది కదా అని మాట్లాడేశాడు. అట్లా కాదు, ప్రధానమంత్రి ఒక మంచి స్కీమ్ ఇచ్చాడు, ఆ స్కీమ్ని మీరు శుభ్రంగా యూజ్ చేసుకోవాలి, మీ అంతటా మీరు మీ కాళ్ళపైన నిలబడేటట్టు చూసుకోవాలి అదొకటి. దీంతోపాటు మీకు ఏమైనా ఏం జరిగినా కూడా ఆ లోన్లు కానీ వాటన్నిటికీ ఇబ్బంది రాకుండా ఉండడానికి చిన్న చిన్న ఇన్సూరెన్స్ స్కీములు కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం లోన్ తీసుకుంటాం, ఒక 5 లక్షలు లోన్ తీసుకుంటాం, సడన్గా మనకి ఏమైనా అయిందనుకోండి ఆ లోన్ ఎవరు కట్టాలి? మళ్ళీ మీ పిల్లలు మీ భార్య వీళ్ళంతా ఇబ్బంది పడకూడదు. దానికి చిన్న అమౌంట్స్ అని ఇన్సూరెన్స్లు కూడా ఉంటాయి, ఆ చిన్న చిన్న అమౌంట్తో ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా శుభ్రంగా మనకి ఏం జరిగినా అని ఆలోచించకుండా హాయిగా మన ఉపాధి మనం చేసుకోవచ్చు, మన జీవితం మనం నడుపుకోవచ్చు, మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు, మన సంపాదన మనం చేసుకోవచ్చు. మనకి ఏమైనా కూడా హామీ పూచి ఇన్సూరెన్స్ ఉంటుంది ఒకటి, రెండోది మనకి సెక్యూరిటీ అనేది కూడా శుభ్రంగా ఉంటుంది, ఒక ఉద్యోగం ఉందా సెక్యూరిటీ ఉంటుంది. ఈ రెండు చేసుకోండి, చేసుకుంటే మీ అందరికీ చాలా ఉపయోగకరం. ఇవాళ రేపు ఈ ప్రోగ్రామ్ని మేము మంచిర్యాల టౌన్లో చేస్తున్నాము, ఇది కాకుండా సిరిపూర్ కాగజ్ నగర్లో కూడా ఇవాళ రేపు ఈ ప్రోగ్రామ్ నడుస్తుంటుంది. ఈ ప్రోగ్రామ్ మేము ఇప్పటి నుంచి ప్రతి నెల 2 రోజులు చేస్తాము, ప్రతి నెల 15 నుంచి 30 రోజులు చేస్తాము. మీరు వచ్చి దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. తరఫున ఈరోజు మంచిర్యాల డిస్ట్రిక్ట్లో మంచిర్యాలలో అండ్ అసిఫాబాద్ డిస్ట్రిక్ట్లో కాగజ్ నగర్లో జరుపుతున్నాము. ఈ 2 బ్రాంచ్లే కాకుండా ఏ బ్రాంచ్కైనా సరే ముద్ర లోన్ కావాల్సిన వాళ్ళు వెళ్ళి సంప్రదించవచ్చు. ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ఇలా మొత్తం మేమందరం కూర్చొని అంటే ఈ మంచిర్యాలలో వచ్చేసి మొత్తం 5-6 బ్రాంచ్ మేనేజర్స్, బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్స్ అందరూ ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో. అదేవిధంగా సిరిపూర్ కాగజ్ నగర్లో కూడా మనం పార్టిసిపేట్ చేయిస్తున్నాము. ఇదొకటే కాకుండా మిగతా బ్రాంచ్లు ఉన్నాయి, బెల్లంపల్లి ఉంది, మనకి మంచి మంచి బ్రాంచెస్ ఉన్నాయి కదా. ఈ బ్రాంచెస్లో ఇప్పుడు మీరు ఇచ్చే మీరు ఇవాళ పేపర్లో వచ్చే దాన్ని బట్టి రేపు ముద్ర లోన్స్ కావాల్సి వచ్చి ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే ఆ బ్రాంచ్ వాళ్ళు కూడా తయారుగా ఉన్నారు ఇవ్వడానికి. సో ఇది వీలైనంత వరకు మీరు ప్రచారం కలిపేయండి దీనికి. మన డిస్ట్రిక్ట్లో అవసరమైన వాళ్ళకి వీలైనంత తొందరగా మీరు పంపిస్తే మేము కూడా ఇవ్వగలుగుతాం. ఇది ఎవ్రీ మంత్ 15 తర్వాత 2 డేస్ కంపల్సరీ ఈ విధంగా ప్రచారం జరిపిస్తాం. ఈ సంవత్సరం మొత్తం కూడా జరుగుతుంది ఇది. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ప్రభాకర్, జిల్లా బ్రాంచ్ మేనేజర్ వీరవి, ఫీల్డ్ అసిస్టెంట్లు అజిత్ తివారి, గర్మిల్ల రంజితులతో పాటుగా బ్యాంక్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మల్లన్న దేవాలయ ప్రాంగణంలో రెండు విగ్రహాలు ధ్వంసమై నెలలు గడుస్తున్న ఆలయ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడం ప్రధాన చర్చనీయాంశమైంది. నిత్యం పూజారులు వేద మంత్రాలతో పూజించే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో రేణుకాచార్యులు బసవేశ్వరులు విగ్రహాలు ధ్వంసమై నెలలు గడుస్తున్నాయి. ఈ ధ్వంసమైన విగ్రహాలను చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా ఆలయ అధికారులు నెలల కొద్దీ గడుస్తూ కాలం గడుపుతున్నారు. కాగా నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆలయ రాజగోపురం ముందున్న ఈ విగ్రహాల ధ్వంసం కావడం అందరికీ కనబడుతుంది. కానీ ఈ అధికారులకు ఎందుకు కనిపిస్తలేదో, ఎందుకు పట్టించుకోవడం లేదో అనుకుంటున్నారో కానీ విగ్రహాలను మాత్రం దయనస్థితి లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రెండు ధ్వంసమైన విగ్రహాలను సరిదిద్ది జీవం పోసి భక్తుల మొక్కులకు సిద్ధం చేయాలని భక్తులు కోరుతున్నారు. కొత్త ఆలయ కమిటీ వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం కొరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్లు పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం జిల్లా టీచర్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ భవన నిర్మాణ సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంత్రి కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్, ఎంపీ బాలకృష్ణన్, కళాశాల మైదానంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, నారదాస్ లక్ష్మణ్ రావు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం గట్టి పోలీసు బందోబస్తు మధ్య కడియం శ్రీహరి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ భవన డైట్ పేరుతో ఉపాధ్యాయులకు శిక్షణ కేంద్రంగా కొనసాగుతుంది. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల రాకతో ఈ ప్రాంతమంతా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శంకుస్థాపన చేసిన వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరో కార్యక్రమానికి కారెక్కి వెళ్లడం ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎంపీ బాలకృష్ణన్, ఎమ్మెల్సీలు పాత్రి సుధాకర్ రెడ్డి, భానుప్రసాద్, నారదాస్ లక్ష్మణ్ రావు, కలెక్టర్ దేవసేన ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా ఇదే వేదిక ముందు మధ్యాహ్న భోజన వర్కర్లు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఈ దీక్షా శిబిరాన్ని ఒక్కరు కూడా సంధించకపోవడం విచారకరమని పలువురు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్స్కి గత 15 సంవత్సరాలుగా 1000 రూపాయల జీతమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. మరి తెలంగాణ ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ వర్కర్స్ లేకుండా చూస్తా, పేద ఒళ్ళు లేకుండా చేస్తా, బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం గారు మరి మధ్యాహ్న భోజన వర్కర్లను మరిచిపోయిండు. గత 4 సంవత్సరాలు అయితే వచ్చి అన్ని సంబంధించిన వర్కర్లకు జీతాలు పెంచిండు. మరి మేము ఫుల్ టైమ్గా చేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్లకు 1000 రూపాయల గౌరవ వేతనమే ఉంది. మరి మేము ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా? మేము ఇప్పుడు తెలంగాణకు ఓట్లు వేయడం లేదా? దాన్ని గుర్తించుకొని మమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి తీసే ఆర్థిక ఇబ్బందులను తొలగించి మాకు కూడా గౌరవ వేతనం ఇచ్చి తెలంగాణలో మేము కూడా మధ్యాహ్న భోజన వర్కర్లకు ఇచ్చిన పేరు చెప్పుకొని మమ్మలను ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగించాలని మేము గత 15 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం. అయినప్పటికీ ఏ ప్రభుత్వం పట్టించుకోలే. మరి తెలంగాణ ప్రభుత్వము పట్టించుకొని మాకు గౌరవ వేతనము కనీసం 9000 రూపాయలు చెల్లించి మమ్మల్ని ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దానిలో భాగంగా నిన్న కలెక్టరేట్ ముట్టడిన అమరవీరుల స్థూపం వద్ద టెంట్ వేసి సమ్మె చేస్తున్నాం. రోజు ఒక కార్యక్రమం చేసి సమరశీల పోరాటాలు చేస్తామని, మా జీతాలు పెరిగే వరకు ట్రై చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ హోదాలో మొదటిసారిగా రామగుండం నియోజకవర్గానికి విచ్చేసిన ఎర్రల శ్రీనివాస్, ఆర్టీ చైర్మన్ శ్రీ సుమన్ సత్యనారాయణ ఈరోజు ఎమ్మెల్యే నూతన క్యాంపు కార్యాలయానికి ఆత్మీయంగా ఆహ్వానించి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు డైరెక్టర్లకు పుష్పగుచ్చం అందజేసి చాలులతో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోదాటి ప్రవీణ్, వైస్ ఎంపీపీ కొదురుపాక పవన్, కార్పొరేషన్ ఎస్సీసెల్ కోఆర్డినేటర్ నీరడ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు సింహాచలం రత్నాకర్, జలపతి జూల లింగయ్య, దర్శనపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు దంపతుల గొంతు కోసి దారుణ హత్య చేసిన సంఘటన ఈ ప్రాంతంలోని పోలీసులకు ఒక సవాల్గా నిలిచి చర్చనీయాంశమైంది. హసన్పర్తి మండలానికి చెందిన ఈ మృతులు దామోదర్ పద్మనుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్టిమ్ దర్యాప్తుకు హసన్పర్తి పోలీసు చేస్తున్నారు. ఈ దంపతుల హత్య దానవాలంగా చుట్టూ పరిసర గ్రామాలకు చేరింది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ గ్రామం వద్ద మంగళవారం మధ్యాహ్నం జీప్ బోల్తాపడడంతో అందులో ఉన్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా వీరిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ రోజ్ ఫంక్షన్ హాల్లో కమలమాధవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గ యువకులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులను మంగళవారం నిర్వహించారు. సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నాయకత్వంలో కమల మాధవ రెడ్డి సారథ్యంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంగాసాని నాగేశ్వరరావు చేత వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులను మేడ్చల్ నియోజకవర్గ విద్యార్థి యువకులు నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఇప్పుడు కొత్తగా మున్సిపల్ అయింది కాబట్టి ముఖ్యంగా ఈ జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి భారతదేశం నుంచి పుట్టచేత పట్టుకొని తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతాల నుంచి పుట్టచేత పట్టుకొని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వలసదారులందరూ కూడా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని కొన్ని వేలాది మంది ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడటువంటి యువత వాళ్లకు ఏమి తోయకుండా ఏమి చేసుకోవాలన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి యువతకు చేయూతనిస్తూ వాళ్ళ వ్యక్తిత్వ వికాసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా తీర్చుకోవాలి. ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టాల సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ముఖ్యంగా డంపింగ్ యార్డ్ పరిస్థితి కానీ, ఆ డంపింగ్ యార్డ్తో కొన్ని వేలాది మంది జనము చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే నీటి కాలుష్యం, అదేవిధంగా గాలి కాలుష్యంతో జనాలందరూ చనిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇవన్నీ సమకూర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ముఖ్యంగా యువతను మేల్కొల్పుతూ వాళ్ళు ఏ విధంగా అయితే వెనుకబడి ఉన్నారో వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బయటకు తీసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా, ఏది విధంగా అయితే వాళ్ళకు అవసరాలు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి అవసరాల మీద పోరాటం చేసే విధంగా వాళ్లకు చైతన్యపరుస్తూ వాళ్ళకు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి ఒకటే కాకుండా కొన్ని వేలాది మంది యువకులను ఇక్కడ తయారు చేసి మరి రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి జవహర్నగర్ ప్రాంతాన్ని ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వంతో పనిచేయించి మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రభుత్వంతో పనిచేపించే విధంగా ముందుకు సాగుతామని, మరి అదేవిధంగా యువకులందరికీ చేదోడువాదోడుగా ఉంటూ ఈ ప్రజలకున్న సమస్యలను తీర్చే విధంగా ముఖ్యంగా డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రితో కూడా సంప్రదింపులు జరిపి ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి తప్పకుండా ముందుంటానని సందర్భంగా తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో జవహర్ ప్రజా హక్కుల పోరాట కమిటీ చైర్మన్ మేడ రవి, యువజన నాయకులు ఆంటోనీ, వివిధ యువజన ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన
అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. కోల్పేట జిల్లాలైన భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ అనుబంధాల సంఘ నాయకులు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాబోయే రోజుల్లో కాబోయే ప్రధానమంత్రిగా కొనసాగనున్న 48 సంవత్సరాల రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పిసిసి సభ్యులు ఈర్ల కొమరయ్య నాయకత్వంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. గోదావరి కన్లో కాల్వలింగస్వామి, మహంకాళ స్వామి, గుమ్మడి కుమారస్వామి నాయకత్వంలో కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. మంత్రిలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మహదేపూర్లో జడ్పీటీసీ హసీనాబాను నాయకత్వంలో రాహుల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లాల్లో పిసిసి మెంబర్, పరకాల కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇనిగాల వెంకటరెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కోనవెల్లి మండలంలో సతీష్, ఎంపీటీసీ కనకయ్యలు దేవాలయంలో పూజలు చేసి రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అవుతాడని పూజలు చేస్తూ ఘనంగా నిర్వహించుకున్నారు. మంతని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పెన్నులు, బుక్కులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, అజిమ్ ఖాన్, సంగం రాజేష్, ఉప సర్పంచ్ పుష్పాల భాగ్య, లక్ష్మి, తిరుపతి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరకల ప్రవీణ్, మైనార్ట్ సెల్ జుప్సార్ బాపు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. శ్రీధర్ బాబు గారు ఈ రోజు శాశ్వత దృక్పథంతోటి డిగ్రీ కాలేజీలో ఉన్నత విద్య కోసం ఇక్కడ చదువుకొని ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనే ఉద్దేశం కోసి శాశ్వత దృక్పథంతో ఈ రోజు ఇక్కడ స్కూళ్ళు, కాలేజీలు కానీ కట్టించిన ఘనత మా గౌరవీయులు శ్రీధర్ బాబు గారికి దక్కుతుంది అని తెలియజేస్తున్నాం. కొత్తగూడెం క్రాంతి గారు అందరికీ మా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నాం. మా టీరాజు గారు ఈ రోజు స్పాన్సర్ చేశారు. చేతుల మీదుగా మన అధ్యక్షుడు కొత్తాది 8వ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీరాజు గారు 7వ వార్డ్ మెంబర్ స్పాన్సర్ తోటి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి బుక్స్ పేరులో పంపిణీ. ఈ కార్యక్రమానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గారు, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు భారణ గారు, సంగం రాజేష్ గారు, రామ రాజశేఖర్ గారు, ఎంఎస్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ మన కుప్పాల అధిపతి భాగ్యలక్ష్మి గారు, మరియు మన వార్డ్ మెంబర్ ఆకుల శ్రీనివాస్ గారు, ఇంకెళ్ళ సందీప్, గాన నాగరాజు, కిషోర్ రెడ్డి, బండ కిషోర్ రెడ్డి, పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి కిషోర్ రెడ్డి, ఎన్నికల ప్రవీణ్ గారు, జాఫర్, అజిమ్ ఖాన్, కాశ్మీర్ బాబు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చేయడం జరిగింది. పేదల పెన్నిది మన అందరికీ దేవుడు లాంటి మన రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి ప్రజల తరఫున అందరి నుండి జన్మదిన శుభాకాంక్షలు మా కాంగ్రెస్ పార్టీ నుండి మా కుటుంబ సభ్యులందరి ద్వారా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా గెలుస్తారని, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని
పేద ప్రజలకు అందరికీ అండగా ఉంటాడని తెలియజేస్తున్నారు. ఈరోజు ఆల్ ఇండియా అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన జన్మదినాన్ని కేక్ కట్ చేసి మరి ఆయన ఈరోజు మన భావితరానికి కొత్త యువకుడు, రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి కాబోయే ప్రధానిగా మనందరం కాంగ్రెస్ కార్యకర్తలు ఈ యొక్క రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచి ఆయన దేశంలోనే ఈసారి యువకుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా అయ్యిండు. మరి ఆయన ఈరోజు మోడీ చేస్తున్నటువంటి ప్రజా రైతు వ్యతిరేక విధానాల మీద నిండగడుతూ ఈరోజు ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గెలిపించే దిశలో మరి ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన ఆయన భాషగా నిలబడి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచి మన కాంగ్రెస్ కార్యకర్తలు సిపాయిలాగా పనిచేసి ఆయనను మనం రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా చూడాలనేదే కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య ఉద్దేశం. మరి దానిలో భాగంగా రాష్ట్రంలో కేంద్రంలో రెండు ప్లేస్ లోపల కాంగ్రెస్ అధికారాలను తీసుకురావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పట్టుదలతో కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. స్కూల్లో పేద విద్యార్థులకు బుక్కుల పంపిణీ చేయడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి సీట్ల పంపిణీ, పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని కొమరవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తల సమావేశంలో ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, మరి హాస్పిటల్లో కానీ పిల్లలకు కానీ పండ్లు పంచడం కార్యక్రమం జరిగింది. అతని పేరు మీద పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు అందరం మేము ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజులలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం, ప్రతిపక్షాలకు గట్టి గుణపాఠం చెప్తాం, వారి యొక్క అన్యాయాలను అక్రమాలను ఎండగడతా ఉంటాం. దానికి మాత్రం వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఈరోజు అధికార పార్టీ వాళ్ళు అనేకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసి వారి ఎంబడిబడి వారిని లోపరుచుకునేటువంటి విధానానికి పోతా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కార్యక్రమాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం. యువ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు బూరేలి మండలంలో జన్మదిన ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. ఆయన మరి ఇటువంటి వసంతాలు ఆయన ఎన్నో రకాలుగా జరుపుకోవాలని, ఎన్నోసార్లు జరుపుకోవాలని ఉండేది మండలి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకోవడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మన కుమరవెల్లి మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు రాహుల్ గాంధీ పేరు మీద మన గుళ్ళో పూజలు చేయించి మరియు అనంతరం పుస్తకాల పంపిణీ చేసి పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేసినాము. ఇదే సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్తున్నాము. ప్రతిపక్షాలకు బుగులు మోపైంది, అదే బుగులతో అట్లే ఉంటారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నాయకుడు రాహుల్ గాంధీ గారి 48వ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఢిల్లీ మండలంలో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మా యొక్క రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని మనం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది, అలాగే పిల్లలకు నోట్ బుక్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది, అలాగే పనులు కూడా పేదవాళ్ళకు కూడా ఇక్కడ దేవస్థానంలో పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క టీఆర్ఎస్ యొక్క పార్టీని భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సైనికుల యొక్క పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ చాలా అన్యాయాలు, ఆక్రమాలు, దోపిడీలతో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఏకజాటిపైకి రావడానికి ముందున్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. గోదావరికని బస్ డిపో మెయిన్ గేట్ వద్దున్న లైట్ సోమవారం రాత్రి నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు మెయిన్ గేట్ ముందున్న లైట్ దేదీప్యమానంగా వెలుగుతున్న సెక్యూరిటీ కానీ అధికారులు కానీ
పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ సెక్యూరిటీ నిర్లక్ష్యం ఎంతుందో ఈ లైట్ వెలుగును బట్టి తెలుస్తుంది. వీక్షించండి. అది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని లాభాల్లో నడుస్తున్న గోదావరి కన్ ఆర్టీసీ బస్ డిపో. దానికి ముందు పెద్ద మెయిన్ గేట్, దాని ప్రక్కన ఫుల్ సెక్యూరిటీ సిబ్బంది. ఎప్పుడు అలర్ట్గా ఉంటామంటారు కానీ మరి ఈ లైట్ను ఆర్పడంలో ఎందుకు అలర్ట్గా లేరో వేచి వీక్షించండి. ఇదండి వీరి నిరీక్షణం. రోజు వందలాది బస్సులు ఈ మెయిన్ గేట్ నుండి వస్తూ పోతూ ఉంటాయి. ఆర్టీసీ ఉద్యోగులు కూడా వస్తూ వెళ్తుంటారు. గేటు ముందే ఆర్టీసీ యూనియన్ల ప్రధాన అడ్డా. ఇంత రద్దీలో ఉండే వీరికి ఈ పగలే వెలుగుతున్న లైట్ కనిపించడం లేదా? ఎందుకులే, అదేమైనా మన ఇంటి లైటా? మనకు బిల్లు రావడానికి అది ఆర్టీసీ లైటే కదా, మనకేంటి అన్న చందంగా ఇక్కడ ఉంది. అయ్యా ప్రయాణికులారా, మీరైనా కాస్త అప్రమత్తమై పగలే వెలుగుతున్న ఈ లైట్ను ఆపేసి రాత్రిలో వెలుగమ్మా అని బుజ్జగించి చెప్పండి, ఓకేనా? 2 రోజుల క్రితం ఇదే బస్ స్టేషన్లో అర్ధరాత్రి ప్యాసింజర్లు అధికారులు నిల్, కానీ లైట్లు ఫ్యాన్లు తిరగడం వెలగడం ఫుల్ వార్త మర్చిపోక ముందే మరో ఈ పగలే వెన్నెలాయే కనిపించడం చాలా విచిత్రంగా ఉంది కదా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 స్టేజ్ 2 పనులు నాణ్యత లోపించకుండా పూర్తి చేయాలని, అలాగే ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకంపై సోమవారం సంబంధిత అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితం అందుకునేది ఎస్ఆర్ఎస్పీ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాత్రింబవళ్లు కష్టపడి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి ఆయకట్టుకు, ఆయకట్టులోని చివరి పొలాలకు నీరు అందించే దిశగా ఇంజనీర్లు పనిచేయాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ కింద యాసంగిలో ఏప్రిల్ మే నెలలో నీరు ఇవ్వడం వల్ల కొంత పనులకు జాప్యం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించి క్రిటికల్ వర్క్, స్ట్రక్చర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని, ఈ పనులు రాత్రింబవళ్లు ఉండి వేగంగా పూర్తి చేయాలని, కాకతీయ కాలువ పనులు నాణ్యతతో చేయాలన్నారు. షట్టర్స్ పనులు, షట్టర్స్ నాణ్యతను ఈఈలు పరిశీలించాలని, సీనియర్ ఎస్ఈలు ఈఈలు ప్రాంతంలోనే నిరంతరం ఉండి పనిచేయాలని సూచించారు. క్యూరింగ్ పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దన్నారు. పెద్దపల్లి నుండి ఎస్ఆర్ఎస్పీ ఈఈలు సమ్మత అధికారులు తదితరులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన 10 ఏళ్ల చిన్నారి స్పందనపై జరిగిన అగత్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐబీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీని నిర్మల్ కేంద్రంలోని ట్యాంక్ బండి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ తీసి అగత్యానికి పాల్పడిన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే రోజు సంఘటన నిరసనగా పాఠశాలలో కూడా నిర్మల్ జిల్లా సోని మండలాల్లో బంద్ పాటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎస్ఐ సుధాకర్ తన బృందంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా డీసీఎం వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 105 క్వింటాళ్ల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిట్యాల సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్ఐ సుధాకర్ తనిఖీలో AP 25W 8433 నెంబర్ గల డీసీఎం వ్యాన్లో 105 క్వింటాళ్ల పీడిఎస్ రైస్ను అక్రమంగా తరలిస్తూ పట్టుబడినారని, ఈ డీసీఎం లారీ డ్రైవర్ గుండెపోయిన సదానందం కెక్కెళ్ల సంపదలపై కేసు నమోదు చేశామని, ఇలాంటి అక్రమ సందాలకు ఎవరు పాల్పడినా కట్టచ్చలు ఉంటాయని సిఐ హెచ్చరించారు. ఒక హెచ్ఆర్ వ్యాన్ పట్టుకోవడం జరిగింది. దాన్ని చెక్ చేయగా అందులో పీడిఎస్ రైస్ దొరకడం జరిగింది. ఇట్టి రైస్ మన కక్కెర్ల సంపద అనే వ్యక్తి ఈ పీడిఎస్ రైస్ ప్రజల నుంచి సేకరిస్తూ వాటిని మహారాష్ట్ర ఏరియాకి తరలిస్తూ ఇల్లీగల్ బిజినెస్ చేయడం జరుగుతుంది. అట్టి వ్యక్తిని మరియు దాన్ని నడుపుతున్న డీసీఎం వ్యాన్ డ్రైవర్ అయినా గుండెపోయిన సదానందంను ఈరోజు పట్టుకొని అరెస్టు చూపించడం జరుగుతుంది. ఇలా పీడిఎస్ రైస్ను అక్రమ రవాణా చేస్తూ ఇల్లీగల్ దందా చేసేవారికి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. కావున అటువంటి పనులు ఎవరు చేయవద్దని కోరుతున్నాము. అవి ప్రభుత్వ సంక్షేమం కొరకు చేయబడిన పీడిఎస్ రైస్ను వాళ్ళని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం. పీడిఎస్ రైసు అందాదా 105 క్వింటాల వరకు ఉంటుంది. 105 క్వింటాల అవి 105 క్వింటాల పిఎస్సీ రేగొండ ప్రైమరీ హెల్త్ సెంటర్ రేగొండ వద్ద పట్టుకోవడం జరిగింది. దీనిలో ఇటు ఎన్ఫోర్స్మెంట్ను ఇది గతంలో కూడా 2-3 డేస్ బ్యాక్ కూడా మా ఎస్ఐ గారు చాలా అద్భుతంగా ఇది 2వ సారి వర్క్ ఇలా జరగడం వారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. వారిని వారి సిబ్బందిని అభినందించండి. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలానికి మహర్దశ. 2,50,00,000తో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించిన మంత్రి కడియం శ్రీహరి, పీటల రాజేందర్లు. 25,00,000తో నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు. మండల సమాఖ్య జూలపల్లికి 1,00,00,000 రుణ చెక్కును అందించిన మంత్రులు. రామగుండం సింగరేణి 3 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో అగ్ని ప్రమాదం, వెలువడుతున్న విషవాయువులు. నిరుద్యోగులకు శుభవార్త. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రధానమంత్రి ముద్ర యోజన లోన్లను పొందండి. మీ బంగారు భవిష్యత్తుకు పూలబాటలు వేసుకోండి. ఎస్బీఐ చీఫ్ వెంకట్ కుమార్. కొమరవెల్లి మల్లన్న దేవాలయంలో అధికారుల నిర్లక్ష్యం. ఆలయ ప్రాంగణంలో ధ్వంసమైన విగ్రహాలను పట్టించుకొని అధికారులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీచర్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. హసన్పర్తి మండలంలో దంపతులు గొంతుకోసి దారుణ హత్య. జీప్ బోల్తా, 20 మంది గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సారథ్యంలో మేడ్చల్లో గంగసాని నాగేశ్వరరావు చేత వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు. భారతదేశానికి రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని ఆయనే మన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ. ఘనంగా రాహుల్ గాంధీ 45వ పుట్టినరోజు వేడుకలు. పగలే వెన్నెలాయే, ఆర్టీసీల లైట్ వెలిగే అన్న విధంగా ఇచ్చట పట్టపగలు కూడా లైట్లు వెలుగును. కానీ ఆర్టీసీ బస్ డిపో గేట్ ముందు పగలు వెలుగుతున్న హైమస్ లైట్ వీక్షించండి. జూలై 2వ వారంలోగా ఎస్ఆర్పి స్టేజ్ 1 పనులు పూర్తి చేయాలి, మంత్రి హరీష్ రావు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 పనులు, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకంపై సంబంధిత అధికారులతో మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్. చిన్నారి స్పందనపై అగత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ భారీ కొవ్వొత్తుల ప్రదర్శన. చిన్నారి స్పందన ఘటనను విలసిస్తూ పాఠశాలలు బంద్. రేగొండ మండలంలో 105 క్వింటాళ్ల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న రేగొండ పోలీసులు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినామని చెప్పిన సిఐఎస్ఐలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మాటలు చాలా నచ్చ